ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్యకు ఒక హీరో కారణమంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ప్రత్యూష గర్మిళ్ళ ఆత్మహత్య వెనుక సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమెకు ఇంకా వివాహం జరగలేదు, భరించలేని ఒంటరితనం, వృత్తిలో అనుకున్న స్థాయికి చేరలేకపోయాననే వేదన ఆమెను కొద్ది కాలంగా కుంగదీసినట్టు తెలుస్తోంది. దీంతో చనిపోవడమే మేలని ఆత్మహత్యకు పాల్పడింది డిజైనర్ ప్రత్యూష. మొత్తానికి ఈమెది ఆత్మహత్యనని పోలీసులు నిర్ధారణకు వచ్చేశారు. అయితే తాజాగా ఆ ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూర్ కారణమని కూడా బాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తుంది. హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గర్మిళ్ళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒంటరితనం భరించలేక ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రత్యూష రాసినటువంటి సూసైడ్ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యూష ప్రముఖ హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తుంది. మన సౌత్ ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్కి డ్రెస్ డిజైన్లు చేసింది. దీపికా పడుకునే, కీర్తి సురేష్, శృతి హాసన్, శ్రియా, తమన్నా, కాజల్ అగర్వాల్, ఇలా సౌత్ ఇండియాలో చక్రం తిప్పుతున్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరికీ కూడా డ్రెస్సులు డిజైన్ చేసింది ప్రత్యూష. డిజైనర్ ప్రత్యూష గర్మిళ్ళ ఆత్మహత్యనని పోలీసులు అయితే ఫైనల్గా నిర్ధారణకు వచ్చేశారు. ఆధారాలు బొటిక్ వ్యాచ్మెన్ వీరబాబు చెప్పినటువంటి వివరాలు పరిగణలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిజైనర్ ప్రత్యూష ఈ నెల 10న తన బొటిక్లో కార్బన్ మోనాక్సైడ్ ద్వారా వచ్చినటువంటి విష వాయువుల వల్ల మరణించింది. అనుమానాస్పద మృతి కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యూష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరచుకొని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. చనిపోయే ముందు ఆమె ఒక లేఖ కూడా రాసింది. నేను కోరుకున్న జీవితం నాకు దక్కలేదు, ఇక ఈ లోకంతో నాకు పని లేదు అంటూ రాసినటువంటి ఒక లేఖ కుటుంబ సభ్యులు బంధువుల్ని షాక్కు గురి చేసింది. అయితే బాలీవుడ్ నుంచి వినిపిస్తున్నటువంటి వార్త ఏమిటంటే ప్రత్యూష గత కొంతకాలం నుంచి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నారని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం లవ్ ఫెయిల్యూర్ కూడా అయి ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇందులో ఏమాత్రం నిజమందో తెలియాల్సి ఉంది. ప్రత్యూష ఇంగ్లీష్లో సూసైడ్ లేఖ రాసింది. తన కంప్యూటర్లో ఇదే విషయాన్ని టైప్ చేసి పెట్టింది. ఒంటరితనంతో నిత్యం తనలో తాను ఏడుస్తూ బ్రతుకుతున్నానని పేర్కొంది. అమ్మా నాన్నలకు భారంగా ఉండడం ఇష్టలేదని, వృత్తిలో పేరు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం మరింత కొంగదీస్తుందని తెలియజెప్పింది. అయితే ప్రస్తుతం ఆమెకు ఉన్నటువంటి డిమాండ్ మరో ఫ్యాషన్ డిజైనర్కి లేదని చెప్పొచ్చు. కాబట్టి ఆమె కెరియర్ పరంగా డౌన్ అయ్యి ఆర్థిక ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకునే సమస్య అయితే లేదు అనేది ఆమె మిత్రులు మరియు స్నేహితులు చెబుతున్నటువంటి మాట. మరి ప్రత్యూష ఆత్మహత్య వెనుక బలమైన కారణాలు ఏమై ఉంటాయో పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంది.